హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్లి క్రియేషన్స్. సో మనకి సీ సెక్షన్ అనేది అయిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు కదా. నార్మల్గా ఏంటంటే సీ సెక్షన్ అనేది మన బాడీలో ఒక పార్ట్ని కట్ చేసి మరి మన బేబీని మన బాడీలోంచి తీస్తూ ఉంటారన్నమాట. అంటే మన బాడీలోంచి ఒక బేబీ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో దానికోసం దాని తర్వాత అంటే సీ సెక్షన్ అయిన తర్వాత మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం వల్ల మనము నార్మల్ స్టేజ్కి రాకపోయినా అట్లీస్ట్ కొంచెమన్నా మనము అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఎలా ఉన్నామో అట్లీస్ట్ కొంచెమన్నా ట్రై చేయొచ్చు, అట్లీస్ట్ కొంచెమన్నా ఉండొచ్చు. సో పూర్తిగా మనం ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నామో సీ సెక్షన్ తర్వాత కూడా అలాగే రావాలంటే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మనకి సీ సెక్షన్ అనేది మన బాడీలో పార్ట్ని కట్ చేసి అంటే మన పొట్ట భాగాన్ని కట్ చేసి మరి బేబీని తీస్తుంటారు. లోపల కుట్లు పడతాయి, పైన కుట్లు పడతాయి. సో దాన్ని మళ్ళీ మనము నార్మల్ స్టేజ్కి తేవాలంటే కొంచెం టైం అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో మనకి పైకేమో చూడటానికి ఖచ్చితంగా మానిపోయినట్టు హీల్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి కదా కుట్లు. బట్ కానీ లోపల కుట్లు మాత్రం కొందరికి పచ్చిగా ఉంటాయి. కొంతమందికి అయితే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది, ఇంకొంతమందికి ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇన్నర్లో. సో ఎటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఇలా బ్లీడింగ్ అనేది క్లాట్ కావడం లేకపోతే బ్లీడింగ్ అనేది జరగడం లోపల జరుగుతూ ఉంటుంది, మనము ఎటువంటి పనులు చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువకుండా మన సీ సెక్షన్ అయిన తర్వాత కూడా అట్లీస్ట్ ముందున్న దానికన్నా కొంచెమన్నా మనం బెటర్గా ఉండడానికి ట్రై చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పే ఈ మూడు విషయాలు జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే సీ సెక్షన్ అయిన వాళ్ళు 100కి కనీసం 90% అయినా మీరు నార్మల్ స్టేజ్కి అయితే రాగలుగుతారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే నార్మల్గా డెలివరీ అయిన తర్వాత 2 వీక్స్కి మనకి ఆల్మోస్ట్ చాలా వరకు మనకి కుట్లు అనేవి హీల్ అయిపోతూ ఉంటాయి, అంటే మాడిపోతూ ఎండిపోతూ ఉంటాయి కదా. సో దాని తర్వాత నార్మల్గా ఉండొచ్చు అని చెప్తుంటారు. కాకపోతే కొంతమంది స్టెప్స్ అనేవి ఎక్కుతూ ఉంటారన్నమాట. సో స్టెప్స్ ఎక్కడం తప్పు కాదు, వాకింగ్ చేయడం తప్పు కాదు, కానీ ఎక్కువ ఎక్కుతూ దిగడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఇన్నర్లో ఈ బ్లీడింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఎక్కడం దిగడం, మనకి నార్మల్గా మనము 5 మినిట్స్లో ఆ స్టెప్స్ ఎక్కగలిగితే ఒక మీరు 20 మినిట్స్ టైం తీసుకున్నా పర్లేదు, బట్ కానీ నిదానంగా ఎక్కడానికి ట్రై చేయండి. ఎందుకంటే పొత్తి కడుపు కింద మనకి ఈ కటింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క మూమెంట్ కూడా మనకి అక్కడ ప్రెజర్ అనేది పడి లోపల ఇన్నర్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటి వల్ల బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇంకో విషయానికి వస్తే సెకండ్ వన్ వచ్చేసి మనము సీ సెక్షన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు అంటే ఆ పెయిన్స్ తట్టుకోలేక మత్తు ఇంజెక్షన్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. మత్తు ఇంజెక్షన్ ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో అప్పుడు ఆ కుట్ల ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కదా వాళ్ళ పైన. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు చాలా వరకు తట్టుకోలేక వీలైనంత వరకు ఎక్కువ బెడ్ రెస్ట్ అనేది తీసుకుంటుంటారు అన్నమాట. బట్ కానీ నార్మల్గా మనకి లోపల ఇన్నర్లో కొంచెం బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, మనకు డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. మనము ఎక్కువసేపు అలాగే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కాక బ్లడ్ అనేది ఎక్కడొక చోట క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనేసి మీరు ఒక 1 అవర్ పడుకున్నారనుకోండి, అట్లీస్ట్ జస్ట్ ఒక 1 మినిట్ లేకపోతే 2 మినిట్స్ అయినా అంటే నడవడానికి కొంచెం కష్టమే అవ్వచ్చు, బట్ కానీ జస్ట్ ఒక నిమిషం లేకపోతే 2 నిమిషాలు కనీసం అటు ఇటు తిరగడానికి ట్రై చేయండి. అలా అవ్వడం వల్ల కనీసం కొంచెమన్నా మీకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మంచిగా మీకు ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ అనేవి రాకోకుండా ఉంటాయి. ఒకవేళ మీరు నడవలేని స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా నడవలేరు, బట్ కానీ ఎవరో ఒకరు సాయం అయితే తీసుకొని జస్ట్ అలా ఇలా అన్న నడవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. 100కి 110% ఖచ్చితంగా మీరు ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉంటాయి. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫీడింగ్. సో బేబీకి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, తెలిసి తెలియక ఒక్కోసారి కుట్ల మీద తంటూ ఉంటారన్నమాట. అందుకనే ఫీడింగ్ అందుకు ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పడుకున్నప్పుడు కూడా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, లేకపోతే కాళ్ళు అనేవి కదిలిస్తూ ఉంటారు కదా. ఆ విఘ్నం మనకి ఇక్కడ కుట్ల దగ్గర తగిలినట్లయితే ఏమవుతుందంటే పైకి నార్మల్గా ఉన్నాయో ఉన్నా లోపలైతే కొంచెం బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ 3 విషయాల కింద మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఫర్దర్గా నాకు తెలిసినంతవరకు 100కి 90% ఏ ప్రాబ్లమ్స్ అనేవి రాకోకుండా ఉండొచ్చు. అలాగే బ్లీడింగ్ అనేది జరగకోకుండా, కుట్ల మీద మళ్ళీ కుట్లు పడుకోకుండా, ఆ కుట్లు ఊడిసి లోపల ఏమైనా జరుగుతుందా అనేది
ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకోకుండా ఉండడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అని నా ఒపీనియన్. సో మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నానో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్.